గుడివాడ కే కన్వెన్షన్ లో జరిగిన కేసును కాకరేపుతుంది. మంత్రి కొడాల నాని టీడీపీ నేతల మధ్య అగ్గి రాజుకుంటుంది. కేసును తనదేనని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని కొడాల నాని సవాల్ విసిరారు. దీనిపై టీడీపీ నేతలు స్పందించారు. కేసును జరగలేదంటే పెట్రోల్ పోసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నానని బాండోమా స్పష్టం చేశారు. ఒకవేళ రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కొడాల నాని సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసును నిర్వహించిన వ్యక్తికి మంత్రివర్గంలో ఉండే అర్హత లేదని దులిపాల నరేంద్ర విమర్శించారు. కొడాల నాని ఎప్పుడు పెట్రోల్ పోసుకుంటారో ఆయన నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. ఐపీఎస్ స్థాయి అధికారుల్ని ఆల్ ఇండియా స్థాయి అధికారులు ఎవరైనా పెట్టుకో, వాళ్ళతో పాటు మీడియాని పంపిస్తాం. అక్కడ జరగలేదు అని అంటే పెట్రోల్ పోసుకొని నేను తగలు పెట్టుకుంటా. జరిగింది ఈ క్యాసినోలోని మీడియా అధికారులు కనుక కన్ఫర్మ్ చేస్తే నువ్వు తగలు పెట్టుకోవద్దు, ఎందుకంటే నీ చావు మేము కోరుకోవు, నువ్వు రాజీనామా చెయ్యి, చేసిన తప్పు ఒప్పుకో. ఇవాళ మీ డిఐజీకి తెలుసు ఏం జరిగిందో, అక్కడ మీ డీజీపీకి తెలుసు ఏం జరిగిందో, మీ ముఖ్యమంత్రికి తెలుసు. మూడు రోజులు మేము క్యాసినోని నడుపుతున్నామని చెప్పి బహిరంగ ప్రచారం నిర్వర్తించిన మాట వాస్తవమా కాదా? బహిరంగంగా నిర్వర్తించాడు. అక్కడ ఆయన ఉన్న ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్లో లైవ్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. గుడివాడలో మీకు సంబంధించిన లేఅవుట్లో, మీకు సంబంధించిన కన్వెన్షను, దాని వెనకాల ఉన్న స్థలంలో పెద్ద ఎత్తున భారీ సెట్టింగ్ లేచి మూడు రోజులు క్యాసినోలు, డ్యాన్సులు, జోదాలు, ప్యాకాటలు, ఏ అయితే సభ్య సమాజం తలదించుకునే ఉన్నాయో అవన్నీ కూడా వేదికగా నడిపిన మాట కళ్ళ ముందు కనపడతా ఉంది. నిజంగానే కొడాల నాని గారు, నేను ఆయన చెప్తాడు నేనేదో చాలా గొప్ప, నేను అది ఇది అని చెప్పి నిన్నే ఛాలెంజ్ చేశారు. కాబట్టి టైము ముహూర్తం మీరే నిర్ణయించుకోండి. కళ్ళ ముందు వాస్తవాలు, కళ్ళ ముందు సత్యాలు కనపడతా ఉన్నాయి. మీరు రాజీనామాకి ఎప్పుడు చేస్తారో, లేకపోతే పెట్రోల్ ఎప్పుడు పోసుకుంటారో, లేకపోతే ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటారో మీరే తేదీని నిర్ణయించుకుంటే సంతోషిస్తారు.